Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రతి మాటకు ముందు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా పేద వర్గాలు అని చెప్పి ప్రతి మాటకు ముందు వారి మీద చరిత్రలో ఎప్పుడూ కూడా చేయని విధంగా వారి మీద ప్రేమ చూపిస్తూ నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో పాలించే పదవుల దాకా కూడా ఈ రోజు ప్రతి అడుగులోనూ కూడా భాగస్వాములు చేసిన మీ బిడ్డ ప్రభుత్వానికి చంద్రబాబుకు మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు యుద్ధం జరుగుతా ఉన్నది కులాల మధ్య కాదు, యుద్ధం జరుగుతా ఉన్నది ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది క్లాష్ వార్. పేదవాడు ఒకవైపున ఉన్నాడు, మరోవైపున పెత్తందారులు మరోవైపున ఉన్నారు. పొరపాటు జరిగింది ఏనంటే రాజకీయాలలో ఇక ఎవడు కూడా మాట ఇవ్వడము మాట మీద నిలబడడం అన్న మాటకు అర్థమే లేకుండా పోతుంది. పొరపాటు జరిగింది ఏనంటే పేదవాడనేవాడు ఎక్కడా కూడా లేకుండా మటుమాయమైపోయే పరిస్థితి వస్తుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఒక మాట చెబితే ఆ మాట నిలబెట్టుకోలేకపోతే రాజకీయాలలో ఆ వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు అన్న పరిస్థితులు మళ్ళీ రావాలి. ఈరోజు రాజకీయాలలో నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా, ఇచ్చిన మేనిఫెస్టో ఒక ఎన్నికల ప్రణాళిక ఎన్నికలప్పుడు చూపించి ఆ మేనిఫెస్టోలో 98.5% హామీలను నెరవేర్చి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరికి ఓటు అడగడానికి ముందుకొస్తా ఉన్నాడు. ఈరోజు మీ బిడ్డ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గడప తిరుగుతా ఉన్నారు, గడప ధైర్యంగా తిరుగుతున్నారు. గడపకు వచ్చి అక్క మీ ఇంట్లో ఇవన్నీ జరిగాయా అక్క అని చెప్పి అడుగుతా ఉన్నారు. అడిగిన తర్వాత మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ ఆశీస్సులు తీసుకుని ఎమ్మెల్యేలందరూ బయలుదేరుతా ఉన్నారు. ఈరోజు మీ బిడ్డకు ఉన్నదల్లా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు అని మాత్రమే చెప్పగలుగుతా ఉన్నా. మీ బిడ్డకు ఈనాడు ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు, TV5 ఉండకపోవచ్చు, దత్తపుత్రుడు తోడు ఉండకపోవచ్చు. మీ బిడ్డ ఏ రోజు వాళ్ళ మీద ఆధారపడలేదు. మీ బిడ్డ ఆధారపడింది ఒకటి, మంచి చేశాం, ఆ మంచి ఒకవేళ మీకు జరిగి ఉంది అని మీకు అనిపిస్తే మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి అని మాత్రమే మీ బిడ్డ కోరుతున్నాడు. మీ బిడ్డ ఆధారపడేది కేవలం దేవుడి దయ మీద, మీ చల్లని ఆశీస్సుల మీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు. అందుకే మీ బిడ్డకు భయం లేదు. అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. మీ బిడ్డకున్న ధైర్యం వాళ్ళకెవరికీ లేదు. నేను సవాల్ విసురుతున్నా, చంద్రబాబు గాని దత్తపుత్రుడు గాని సవాల్ విసురుతున్నా, ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. ఆ ధైర్యం వాళ్ళకు లేదు. కారణం ఏమిటో తెలుసా? కారణం ఏ రోజు వాళ్ళ జీవితాలలో వాళ్ళు ప్రజలకు చేసిన మంచి లేదు కాబట్టి వాళ్ళకు ఆ ధైర్యం లేదు. మీ బిడ్డకు ఆ ధైర్యం ఉంది. కారణం మంచి చేశాం కాబట్టి ఆ మంచి చెప్పుకుని మీ బిడ్డ మళ్ళీ అధికారంలోకి వస్తాడు అన్న నమ్మకం, ధైర్యం మీ బిడ్డకుంది. ఇది మీ బిడ్డకు వాళ్లకు ఉన్న తేడా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో కుట్రలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి, రాజకీయాలలో అన్యాయాలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. అన్నీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా, అన్నీ కూడా గమనించి, కానీ నిర్ణయం మాత్రం తీసుకునేటప్పుడు మాత్రం బాగా ఆలోచన చేసి తీసుకోండి. వాళ్ళ మాటలు నమ్మకండి. కేవలం మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్న ఒకే ఒకటే ప్రామాణికంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగింటే మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడండి అని చెప్పి అడుగుతా ఉన్నా.